ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ఆదిలాబాద్ జిల్లాకు వెళ్దాం. ఆదిలాబాద్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఈసారి ఎవరు దాదాపు ఖరారైన వాళ్ళ లిస్ట్ టెంటివ్ మీకు అందిస్తోంది. ఆదిలాబాద్ నుంచి కంది శ్రీనివాస రెడ్డి ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 4 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఖరారైపోయారు. ఆదిలాబాద్ నుంచి భార్గవ దేశ్ పాండే పోటీ పడుతున్నారు. ఈ ఇద్దరు అభ్యర్థుల్లో ఒకరు ఆదిలాబాద్ నుంచి అభ్యర్థిగా వచ్చే అవకాశం కనిపిస్తోంది. కంది శ్రీనివాసరెడ్డి వర్సెస్ భార్గవ దేశ్ పాండే ఆదిలాబాద్ నుంచి పోటీ పడుతున్నారు. అలాగే కొన్ని స్థానాలు పూర్తిగా ఖరారైపోయారు. మంచిర్యాల నుంచి ప్రేమ్ సాగర్ రావు ఈసారి అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. అయితే అదే మంచిర్యాల నుంచి కొక్కిరాలి సురేఖ కూడా టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో వీళ్ళిద్దరిలో ఒకరు అభ్యర్థిగా ఖరారయ్యే వాతావరణం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 1-2 స్థానాల్లో కొంత సందిగ్ధత కొనసాగుతున్నా కొన్ని స్థానాల్లో మాత్రం అభ్యర్థులు ఖరారైపోయారు. నిర్మల్ విషయానికి వస్తే శ్రీహరిరావు మనకు తెలుసు అటు బీఆర్ఎస్ సీనియర్ నేత, చివరి నిమిషంలో ఈ మధ్యకాలంలో కాంగ్రెస్లో చేరారు. నిర్మల్లో శ్రీహరిరావు పోటీ చేయబోతున్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి పోటీగా ఆయన కాంగ్రెస్ నుంచి రంగంలో దిగబోతున్నారు. అలాగే మాజీ మంత్రి గడ్డం వినోద్ కుమార్ బెల్లంపల్లి నుంచి ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు.